ఇవన్నీ కూడా సత్రం కట్టిన మండపం కట్టిన గుడి కట్టిన లేకపోతే కట్టి ఇవన్నీ కూడా చెత్తపప్పులు కట్టి కట్టాము మనం ఇవన్నీ కూడా మనందరూ గుర్తుంచుకోవాలి. ఇవన్నీ కూడా పెట్టాం, చుట్టూ కూడా ఆటంకం జరిగిపోయింది. తర్వాత ఆ రకంగా వాతావరణాన్ని మనం కల్పించుకోము. ఆ పాత కాలంలో ఎవరైతే ఉన్నారో బాలబ సత్కారం కానీ, కాకపోతే ఇక్కడ ఉన్న అటువారి వేదాసనం కానీ, తర్వాత పట్టుసేతు వేదాసనం కానీ, దాని తర్వాత ఈ ఏమన్నా ఉపాదేశనాలు కానీ నిర్వహించంతా ఎంతని పిలిచి చెప్పాలి. ఎందుకంటే ఎక్కడ ఎవరిని కాదు ప్రజలంతా ఐదు ప్రాంతంలో ప్రజలకి ఎవరించి చెప్పాలని బాధ్యత మేరవుతుంది. ఎవరించి చెప్పుకోవడం వల్ల ఈరోజు ప్రతి ఒక్కరు మరి నిర్దేశ పరిస్థితి తీసుకొచ్చారు. ఆ రకంగా జరిగింది. ఆ రకంగా ఈరోజు ఆ కర్ణాళ సంఘం కూడా ఆ రకంగా రాజకీయ నాయకులతో ప్రస్తావించక కల ఎలాగైతే ఆ ప్రస్తావన ఇవ్వాలి. ఈ మాంతోడు అనుభవంలో వల్ల ఈ ఐదు ప్రాంతంలో రైతులు ఇక్కడ పనిచేసే ఎవరికి తెలియదు. పాపం ఒక్కటే తెలుసు, ఎక్కడ ఎవరు ఉన్నాడు ఈ ఐదు ప్రాంతంలో. ఆ రకంగా తిరిగి చెప్పి ఈ పేద అవినీతి జరుగుతుందని ఒక పెద్ద ప్రచారం జరిగితే వీళ్ళు హైకోర్టుకు పోయి, జిల్లా కోర్టుకు పోయి, భువనేశ్వరంలో పోయి ఈ రకంగా దీన్ని వాడు ఆ రకమైన వాతావరణాన్ని కంటిన్యూ చేశారు. వచ్చినప్పుడు కొంత పోలీసులకు కొంత మరి అధికారులకు కొంత రాజకీయ నాయకులకు కొంత కోర్టుకి రక్క చేయడం జరిగింది. ఆ విషయాలన్నీ కూడా జరిగిన పరిణామాలన్నీ కూడా అక్కడ అప్పుడు ఉన్న కంటిన్యూ వాళ్ళని కూడా ఈ రకంగా పిలిచి చెప్పినట్టు ఈరోజు ఈ స్థాయిలో ఉండేది కాదు. పిలిచి చెప్పకపోవడం వల్ల తప్ప ఏంటంటే ఏదో పెద్ద అవినీతి జరుగుతుందని ఆ రకమైన వాతావరణాన్ని మరి ప్రజలు పగలు పట్టిపోయింది కోర్టు కోర్టు.